అల్జీరియా ఇది ఆఫ్రికా ఖండంలోని వన్ ఆఫ్ ద మేజర్ కంట్రీ. ఈ దేశం గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ప్రపంచం మొత్తం మీద అత్యంత పెద్ద ఎడారి సహారా ఎడారి. ఇది ఈ అల్జీరియా దేశంలో 90% భూభాగాన్ని ఆక్రమించి ఉంది. సో ఈ దేశంలో ఉండే ప్రజలు 95% పైగా కోస్టల్ ఏరియాలోనే అంటే తీర ప్రాంతాల్లోనే జీవిస్తారు. వీళ్ళు ఈ తీర ప్రాంతాల్లోనే వ్యవసాయం చేస్తూ చేపలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. నెంబర్ 2, ఆఫ్రికా ఖండం మొత్తం మీద 54 దేశాలు ఉన్నాయి. అల్జీరియా ఈ 54 దేశాల కన్నా చాలా పెద్ద దేశం. 2011లో సూడాన్ నుండి సౌత్ సూడాన్ విడిపోవడం వలన 919,000 చదరపు కిలోమీటర్లతో లార్జెస్ట్ ఆఫ్రికన్ కంట్రీగా అయ్యింది. అంతేకాకుండా ప్రపంచ అత్యంత పెద్ద దేశాల జాబితాలో 10వ స్థానంలో కూడా ఉంది. నెంబర్ 3, అల్జీరియాలో ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆయిల్ రీసోర్సెస్ మరియు నేచురల్ గ్యాస్ రీసోర్సెస్ ఉన్నాయి. దీనితో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వాటిలో 98% వరకు పెట్రోలియంకి సంబంధించిన వస్తువులే ఉంటాయి. అలాగే ప్రోపిన్, బ్యూటేన్ లాంటి సహజ వాయువులను కూడా అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఏకైక దేశం అల్జీరియానే. ఇవే కాకుండా అల్జీరియాలో దొరికే అల్జీరియన్ చెర్రీస్ అండ్ డేట్స్కి ప్రపంచ దేశాల్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది. వీటిని కూడా ఇక్కడి ప్రభుత్వం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. నెంబర్ 4, ముందుగా చెప్పినట్టు ఈ దేశంలో 90% వరకు సహారా ఎడారితోనే నిండిపోగా మిగిలిన 10% భూభాగంలోనే ఇక్కడి ప్రజలు వ్యవసాయం చేస్తుంటారు. ప్రపంచ దేశాలలో ఏ దేశంలో అయినా ఇంత శాతం భూభాగం అంటే 90% భూభాగం వృధాగా లేదు. ఈ 90%లోనే ఉన్న ఎడారిలోనే ఆయిల్ నిక్షేపాలు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి. ఈ ఎడారి భాగంలోనే దాదాపు రోజుకి 150,000 బ్యారెల్స్ ఆయిల్ని బయటకు తీస్తూ ఉంటారు. నెంబర్ 5, అల్జీరియా ఒక అరబ్ దేశం. ఇక్కడ దాదాపు 99% వరకు ముస్లింలు మాత్రమే ఉంటారు. ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాల అన్నిటిలో ఇక్కడ ఆడవాళ్లకు మంచి స్టేటస్ అండ్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ దేశంలో 60% న్యాయమూర్తులు, లాయర్ల హోదాల్లో ఆడవాళ్లే సేవలు అందిస్తున్నారు. 70% వరకు స్టూడెంట్స్లో ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అలాగే ఒక సగటు కుటుంబంలో మగవాళ్ళు సంపాదించే సంపాదన కన్నా ఆడవాళ్ళు సంపాదించిన సంపాదన 60% ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో కూడా ఇలా ఎప్పుడు మారుతుందో చూడాలి. నెంబర్ 6, ఈ దేశంలో ఒక వింత ఆచారం ఉంటుంది. అదేమిటంటే మీరు ఒకరినొకరు వేలెత్తి చూపించుకోవద్దు. అలా చేయడాన్ని వీళ్ళు అపశకునంగా భావిస్తారు. అలాగే ఏదైనా వస్తువు ఒకరికి ఇచ్చేటప్పుడు కుడి చేత్తో కానీ లేదా రెండు చేతులతో కలిపి ఇవ్వాలి, అంతేకాని ఎడమ చేత్తో ఇవ్వకూడదు. అలా చేస్తే కొన్ని ప్రాంతాలలో వారిని శిక్షార్హులుగా భావిస్తారు. నెంబర్ 7, అల్జీరియా దేశంలో ఎడ్యుకేషన్ పూర్తిగా ఉచితంగా చెప్తారు. ఇక్కడ ఉన్న ప్రజలు తమ పిల్లలను 6 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు వచ్చే వరకు స్కూల్కి పంపించాలి అని ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని అతిక్రమించి అంటే పిల్లలను స్కూల్కి పంపనట్లు అయితే ఆ తల్లిదండ్రులను జైల్లో ఉంచుతారు. ఈ రూల్ తీసుకురావడానికి ముఖ్య కారణం దేశంలో ఉన్న లిటరసీ రేట్ని పెంచితే ఆటోమేటిక్గా ఆ దేశం డెవలప్ అవుతుంది అని ఈ యాక్ట్ని పాస్ చేశారు. దాదాపు 48 యూనివర్సిటీలు ఈ దేశంలో ఉన్నాయి. ఈ యూనివర్సిటీల కింద ఉన్న అన్ని రకాల విద్యా సంస్థల్లో ఉచితంగానే విద్యను చెప్తారు. నెంబర్ 8, ఈ దేశంలో ఆల్కహాల్ని 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే అమ్ముతారు. కానీ ఎక్కువగా ముస్లింలు ఉండడం కారణంగా ఎక్కడ పడితే అక్కడ ఈ మద్యం దుకాణాలు ఉండవు. దేశంలో ఓన్లీ సెలెక్టెడ్ ప్రదేశాలలో మాత్రమే ఉంటాయి. అంటే కొన్ని ప్రత్యేక హోటల్స్, సిటీస్ ఇలా 2-3 చోట్ల మాత్రమే ఈ మద్యం దుకాణాలు ఓపెన్ చేసి ఉంటాయి. నెంబర్ 9, మన దేశంలో లీగల్గా అయితే ఒక పెళ్లి మాత్రమే చేసుకోవాలి. కానీ అల్జీరియా లాంటి అరబ్ దేశాలలో అలా కాదు. ఒక అబ్బాయి ఒకేసారి 4 అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు అని ఇది ఇక్కడ లీగల్ కూడా. నెంబర్ 10, అల్జీరియా నుండి నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. 1957లో లిటరేచర్ విభాగంలో ఆల్బర్ట్ క్యామస్ అనే వ్యక్తి నోబెల్ ప్రైజ్కి ఎంపిక అయ్యి అల్జీరియా నుండి మొట్టమొదటిసారిగా నోబెల్ తీసుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అలాగే 1997లో క్లాడ్ టనోజీ అనే శాస్త్రవేత్త ఫిజిక్స్ విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపిక అయ్యారు. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే తెలుగు కంటెంట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.